नेलूर जिला वेंजमूर सीहेसी पैध आशा वाली टीबी व्याधिग्रस्त जिला टीबी कंट्रोलर अधिकारी डॉक्टर आरजी वेंकट प्रसाद चाकलकोंडा वैद्याधिकारी हरिकृष्ण तो कल आशा वाली सामवेशा ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆశా వాలంటీర్లు వారి వారి పరిధిలో ఉన్న గ్రామాలలో 2 వారాల నుండి దగ్గు జలుబు ఉన్నట్లయితే వారి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు చేసి టీబీ వ్యాధి నిర్ధారణ అయినట్లయితే ఒక్కో వ్యాధికి 500 రూపాయలు గౌరవ భృతి ఇస్తానన్నారు. అదే విధంగా 6 నెలల్లో చికిత్స అనంతరం వ్యాధి నివారణ అయినట్లయితే మరో 500 రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఏఎన్ఎం మలేరియా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని తద్వారా వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఆశా వాలంటీర్లు తమకు నిర్దేశించిన విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు వెంకటరెడ్డి షబీర్, విజయ్ కుమార్, శంషుద్దీన్ షఫీ గురవయ్య, జయలక్ష్మి, ఝాన్సీ, రాధా, సుగుణ, విజయమ్మ, గ్లోరీ, ఆశా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ టీవీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ జి వెంకటప్రసాద్, ఆత్మకూరు డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని. మెయిన్గా ఈరోజు వింజమూరికి విజిట్ చేయడం ఏమనగా కోవిడ్ యాక్టివిటీస్ ఎలా జరుగుతూ ఉందనేది చూడడం ఒకటి. నెక్స్ట్ స్పూటమ్ కలెక్షన్ శాంపుల్స్ టీబీ యాక్టివిటీ అది చేస్తున్నాము. మెయిన్గా ఏం చెప్తున్నామంటే 2 వారాల నుంచి దగ్గు కానీ జ్వరం కానీ బరువు తగ్గడం ఆకలి మందగించడం ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంస్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి స్పూటమ్ శాంపుల్స్ తీసుకొస్తారు. ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి టీబీ ఉందా లేదా అని నిర్ధారిస్తారు. ఒకవేళ టీబీ ఉన్నట్లయితే 6 నెలల పాటు ఉచితంగా మందులు నియమించు. ఒక ఆశా కార్యకర్త ఒక 4-5 శాంపుల్స్ తీసుకొచ్చింది అనుకోండి, అందులో ఒక 2 శాంపుల్స్ 3 శాంపుల్స్ టీబీ ఉన్న నిర్ధారణ అయితే కేసుకు 500 రూపాయలు చొప్పున, టీబీ ఇన్ఫార్మేట్ కింద 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 6 నెలల పాటు మందులు మింగించినట్లయితే టీబీ బాగా క్యూర్ అయిపోతుంది. టీబీ క్యూర్ అయిందని గాను అదే ఆశాకి 500 రూపాయలు ఇచ్చింది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ గుర్తించాలి. ఇంకొకటి ఏమంటే ఎవరైనా టీబీ పేషెంట్లు ఉన్నవాళ్ళు మందులు మింగేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ ఈ సందర్భంగా గలపరిచి చేయించుకోవాలి. అదేవిధంగా దగ్గు షుగర్ వ్యాధిగ్రస్తులు ఒకరోజు దగ్గున్నా కూడా వాళ్ళు గల్ల పరీక్ష చేయించుకోవాలి. తర్వాత అదేవిధంగా ఆర్సీహెచ్ యాక్టివిటీస్, ఆర్సీహెచ్ యాక్టివిటీస్కి వస్తే ఏఎన్ కేసులు రిజిస్ట్రేషన్ మాకు ఏఎన్ కేసులు రిజిస్ట్రేషన్ అంటే 1000 పాపులేషన్కి 2 ఏఎన్సి కేసులు రిజిస్ట్రేషన్ చేయాలి అనేది మనకు టార్గెట్ మన యొక్క ఇది అనమాట. 1000 పాపులేషన్ ఆ విధంగా ప్రతి సబ్ సెంటర్లోనూ ఏఎన్ఎంస్ వాళ్లకు వాళ్ళ పాపులేషన్ ప్రకారము ఎన్ని ఏఎన్ కేసులు వాళ్ళకి టార్గెట్ ఇచ్చారో అన్ని కేసులు నెలకు రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ గర్భిణీ స్త్రీలకి అన్ని చెకప్లు అంటే 4 చెకప్స్, టీటీ ఫస్ట్ డోసు, టీటీ సెకండ్ డోసు, తర్వాత వాళ్ళకి బర్త్ ప్లాన్ ఇవ్వడము, ఏ హాస్పిటల్లో డెలివరీ కావాలని చెప్పడము, ఒకవేళ పోస్ట్ సిజేరియన్ ప్రెగ్నెన్సీస్ ఉంటే వాళ్ళకి ముందుగానే ఆత్మకూరు ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి సర్జరీ చేయించడము ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా చైల్డ్ బర్త్ అయితే 0 డోస్ ఇమ్యూనైజేషన్.